సమూయేలు గ్రంథము రెండవ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం అందరూ తీండి 22వ అధ్యాయము 21వ వచనం నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చెను నా నిర్దోషత్వమును బట్టియే నాకు ప్రతిఫలం ఇచ్చెను ప్రైస్ ది లార్డ్ ఈ రెండవ సమూయేలు 22వ అధ్యాయంలో దావీదు పడినటువంటి బాధలు తాను చవిచూస్తున్నటువంటి అపజయాలు తొందరలో ఎన్నో దీనిలో ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నాలుగో వచనం చూడండి కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టితిని నేను మొరపెట్టాను నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను ఆమేన్ నేను మొరపెట్టాను ఆయన నన్ను రక్షించాడు తర్వాత చూస్తే 11వ వచనంలో గాలి రెక్కల మీద ప్రత్యక్షమైను గాలి రెక్కల మీద ప్రత్యక్షమైను ఇక 17వ వచనంలో చూస్తే చెయ్యి చాపి నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహాజల రాసుల్లో నుండి తీసెను పట్టుకొనెను పట్టుకొని తీసెను ఇక 19వ వచనంలో యెహోవా నన్ను ఆదుకొనెను అందరు చెప్పండి యెహోవా నన్ను యెహోవా నన్ను ఆదుకొనెను ఆదుకొనెను ఎందుకు ఆదుకున్నాడు 20వ వచనం చదువమ్మ నేను ఆయనకు ఇష్టుడను గనుక అది చెప్పండి మరలా చదువమ్మ నేను ఆయనకు ఇష్టుడను గనుక ఎవరికి ఇష్టుని దేవునికి నేను దేవునికి ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను ఆమేన్ ఇలాంటి పరిస్థితుల్లో విషమకరమైన పరిస్థితుల్లో ఎన్నో 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 దావీదు జీవితంలో ఎదురైనవి వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ విజయాన్ని చవిచూచిన తర్వాత విజయ పదంలో నడిచిన తర్వాత విజయాన్ని అందుకున్న తర్వాత చెప్పిన మాటే ఈ 21వ వచనం 2వ సమూయేలు 22వ అధ్యాయం 21వ వచనం నా నీతిని బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను నా నిర్దోషత్వమును బట్టియే నాకు ప్రతిఫలం ఇచ్చెను మన ధ్యానాంశము ప్రతిఫలము అందరు చెప్పండి ఫలము అనేది వేరు ప్రతిఫలం అనేది వేరు ఫలానికి ప్రతిఫలానికి వ్యత్యాసం ఉంది ఒక వ్యాపారదారుడు ఉన్నాడు అనుకుందాం విత్తనాలు విత్తితేనే పంటను కొయ్యగలుగుతారు విత్తిన వాళ్ళే కొయ్యగలుగుతారు అంటే కష్టానికి తగినటువంటి ఫలాన్ని వాళ్ళు అందుకోగలుగుతారు విత్తకుండా ఫలాన్ని అందుకోగలుగుతారా లేదు అలాగూ ఒక ఉద్యోగస్తులు ఉన్నారు నెలంతా కష్టపడి పనిచేస్తే దానికి ఫలమో లేక ప్రతిఫలం ఏమిటంటే ఈ భూలోకంలో ఇచ్చేదంతా ఫలం పరలోకపు దేవుడు ఇచ్చేది ప్రతిఫలం అందరు చెప్పండి భూలోక సంబంధంగా వచ్చేదంతా ఫలము మొదటి ఫలము అని రాయబడింది 2వ తిమోతి 2వ అధ్యాయంలో పాటుబడిన వ్యవసాయకుడే మొదటి ఫలములో పాలు పొందుకుంటాడు ఇక ప్రతిఫలం అంటే ఏమిటి ప్రతిఫలము ఇచ్చేది ఎవరో ఫలమిచ్చేది మనుషులు నీ కష్టానికి తగినట్టుగా ఫలమిచ్చేది భూమి రాయబడిన మాట ఏంటంటే ఆకాశము వర్షము ఇచ్చెను భూమి తన ఫలం ఇచ్చెను ఆకాశం వర్షం ఇస్తేనే భూమి ఫలం ఇస్తుంది ఇప్పుడు మన ఆంధ్రాలో డెల్టా అట పెట్టి కోస్టల్ బెల్ట్ అంతా అట పెట్టి 5-6 జిల్లాల్లో ఇప్పటికి పంటలు ఎండిపోయినాయి తాగునీరు లేదు సాగునీరు లేక మనకేం తెలియట్లా తిప్పంగా నీళ్ళు వస్తున్నాయి మోటార్ వేయంగా నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మన బతుకులేం తెలియట్లా కానీ ఇప్పటికి చాలా చోట్ల ఆంధ్రాలో పంటలు ఎండిపోయిన పరిస్థితులు రైతులు రోడ్లు ఎక్కిన పరిస్థితులు మన కృష్ణా జిల్లా కూడా చాలా వరకు అయిపోయింది పరిస్థితి అదేంటయ్యా అంటే ఒకసారి తొంగి చూడండి లోకం తెలుస్తుంది పరిస్థితులు ఏమీ బాగాలేదు
పంటలు రాని పరిస్థితి, పండని పరిస్థితి, ఎండిపోతున్న పరిస్థితి ఇప్పుడు జరుగుతున్న విషయం. ఆకాశం వర్షం ఇచ్చినప్పుడే రిజర్వాయర్లు నిండుతాయి. రిజర్వాయర్లు నిండినప్పుడే భూగర్భ జలం పెరుగుద్ది. భూగర్భ జలాన్ని కాపాడుకోగలిగితే అప్పుడు భూసారం పెరుగుద్ది, నీటి వసతి కలుగుద్ది. ఈ మధ్య ఒక ఊళ్ళో మనమైతే 100 అడుగులు 200 అడుగులు వెళ్తాం, 220 అడుగులు వెళ్ళాము. మురళీనగర్ మందిరానికి నీళ్ళు రావటానికి 220 అడుగులు వేసాం. ఆ ఏరియాలో ఎవ్వరు వేయలేదంట. మరలా చూసుకునే పరిస్థితి ఉండకూడదని అందరూ 4 అంగళాలు వేస్తే 6 అంగళాలు దింపాం కిందకి. ఏ కాలమైనా సరే నీటి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో ఒక ఊరు వెళ్తే ఎవరికి వాళ్ళు రైతులు వెళతానే చిన్న మోటార్ ఒకటి లాక్కుపోతున్నారు. నేను ఈ మోటార్తో నీళ్ళు ఏమొస్తాయి అన్నా. అదేంటండి మాకు 12 అడుగుల్లో నీరు అన్నారు. ఎన్ని అడుగులు? ఒక లెంత్ వచ్చి 15 నుంచి 20 అడుగులు ఉంటుంది పైపు. ఒక్క పైపు దింపితే చాలండి మాకు, మోటార్ పెడితే ఇష్టం వచ్చిన నీళ్ళు వస్తాయి మాకు అన్నారు వాళ్ళు. ధనిలు లేదు చెప్పండి, ఇట ధనిలా కాదా? ఎవరికి జెట్ మోటార్లు కానీ లేదంటే సబ్మెర్సిబుల్ కానీ అవసరం లేదు. అసలుకి పైపు దింపేస్తాడు, దాని కరెంట్ అక్కర్లా మోటార్ అక్కర్లా. తీసుకెళ్ళి ఆయిల్ ఇంజిన్, చిన్న ఇంజిన్ ఎంత తీసుకెళ్ళి తగిలిచ్చేసి ఇట్టి అంటాడు, అది స్టార్ట్ అయిపోతాయి. ఆ పొలానికి నీళ్ళు వెళ్ళిపోతాయి. మనకు దగ్గరలో 15-20 కిలోమీటర్లోనే ఉంది ఇది. ఆ ఏరియా మొత్తం కూడా అట్లాగే ఉంటాయి. ఫలము అనేది ఎలా వస్తుంది అంటా చెప్తున్నాను. నీటి వసతి కావాలి, రెండవది భూసారం కావాలి. ఈ రెండు కలిగినప్పుడు ఒకటి వచ్చే నీరు ఉండాలి, రెండోది వెళ్ళే నీరు ఉండాలి. అవన్నీ ప్రక్కర్లేదులే కానీ ఇలా ఉన్నప్పుడు ఫలము తప్పకుండా వస్తుంది. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది అని రాయబడినట్టుగా అది భూ సంబంధమైనటువంటి ఫలము. దాన్ని ఫలం అంటాం. కానీ ప్రతిఫలం అనేది ఏమిటి? మనుషులు ప్రతిఫలం ఇవ్వాలని చూస్తాం. మీ ఇంటికి వస్తే నాకేం పెడతావు, మా ఇంటికి వస్తే మాకేమి తెస్తావు. ఫలము, నువ్వు ఫలం అందించగలిగితే ప్రతిఫలం పొందుకుంటావు. ఆమెను చెప్పండి, నువ్వు ఫలం అందిస్తే ప్రతిఫలం పొందుకుంటావు. నాకెవరితో పని లేదు, నేనే అంటే నువ్వు నీవుగానే ఉంటావు. ఒంటికాయ సొంటికమ్ము, నువ్వు సాధించేది ఏదీ లేదు. సంఘ కార్యక్రమాల్లో నువ్వు పాలు పొందాలి, ప్రతి కార్యక్రమంలో చివరి వరకు ఉండాలి. దాని ఫలితము తర్వాత తప్పకుండా కనపడుతుంది. నేను చానాలు బట్టి చూస్తున్నా, ఎవరిన చనిపోతే స్త్రీలు వస్తున్నారు కానీ పురుషులు రావట్లే. మనవాళ్ళు బిజీ బిజీ అంటారు. ఒకసారి ఇలాగే ఒకళ్ళ ఇంట్లో ఒకరు చనిపోయారు చాలా క్రితం. ఆ పెట్టి పైకి లేపేవాళ్ళు కనపట్టలా. ఉండటానికి 2 కొడుకులు ఉన్నారు. వీళ్ళిద్దరిదో ఒకళ్ళ ఎడమొఖం, రెండో ఒకళ్ళదేమో పెడమొఖం. వాళ్ళు కనపడితే ఈడు చూడడం, ఈడు చూస్తే ఆడు చూడడం. ఇద్దరు అట్లాగా అయిపోయారు. పెట్టి పట్టేవాళ్ళు కనపట్టరు. నేను అటు ఇటు చూస్తున్నా, ఎవరో రాటల్లా. ముందులో లేపాలిగా పైకి, వారసులు లేపాలి. కనీసం 100 అడుగులు మొయ్యాలి. ఎన్ని అడుగులు? 100 అడుగులు మొయ్యాలి. మొయ్యకుండా అక్కడే బండి పెట్టి ఎక్కిచ్చేస్తే అది వేరే విషయం అనుకోండి. కనీసం 100 అడుగులని తీసుకెళ్ళి దాన్ని బండి మీద పెడతారు. అదే ఊళ్ళో మోసుకెళ్ళేటప్పుడు అయితే కొన్ని చోట్ల దింపి ఎత్తుతూ ఉంటారు. అది శాస్త్రం. వీళ్ళు ఎవరు రాట్లా. అటు ఇటు చూస్తే మనవాళ్ళు ఏళ్ల మీద లెక్క పెట్టేటకు 5 అడుగులే ఉన్నారు. ఎందుకని 5 అడుగులే ఉన్నారు? కారణం ఏంటని నేను ఆలోచిస్తే వీళ్ళు దేనికి రారు?
ప్రతిఫలం రావాలంటే నువ్వు దానికి యోగ్యురాలో యోగ్యుడిగా ఉండాలి. ఎక్కడికి రారు, ఎక్కడికి రాలేదు వాళ్ళు. నేను ఎన్నోసార్లు చెప్పి చెప్పి ఊరుకున్నా, పెళ్ళికి పిలవపోతే వెళ్ళబాక, సావుకి పిలవపోయిన వెళ్ళాలి. దేవుని బిడ్డల సాక్ష్యం సంఘంలోనే కాదు, సమాధి దగ్గర సాక్ష్యం ఉండాలి. మట్టికి మట్టిగా ఈ ఖాయమును అప్పగిస్తున్నాను అని చెప్తాను. పాస్టర్ గారు సమాధి చేయటానికి ఎందుకు ఉండాలి తెలుసా? ఆ బాడీని అప్పగిస్తానికి ఉండాలి. అక్కడ ఎవరైనా దింపేస్తారు, ఎవరైనా దింపేసి మట్టి చేయొచ్చు, కప్పేయచ్చు, ఆహా పడేయండి అయిపోయింది రా అనొచ్చు. కానీ ఆ కాయాన్ని అప్పగించడానికి కావాలి అక్కడ. ఎలాగూ మట్టికి మట్టిగా తండ్రి మీకు వద్దులే చూస్తే చేస్తే మీరు చూసినప్పుడు తెలుస్తుంది. దానికి అక్కడ ఉపయోగించే కొన్ని పదాలు ఉంటాయి, ప్రార్థన చేసే విధానం వేరు ఉంటుంది, వేరు ఉంటుంది. అది చేసిన తర్వాత మొట్టమొదటిగా నేను మట్టి పిల్లలు పట్టుకుంటాను, దానికి కొన్ని ఉచ్చారణలు ఉంటాయి. ఉచ్చారణ చేసిన తర్వాత వారసులను ఏమంటారు, మూడు సార్లు మూడు పిల్లలు. ఆ తర్వాత సంఘ బిడ్డలను కానీ లేక వచ్చిన వాళ్ళు ఎవరుంటే వాళ్ళని ఏమంటారు. వచ్చిన వాళ్ళు ఎవరున్నా సరే అది వేరే విషయం, కానీ అక్కడ సంఘ బిడ్డలు ఉన్నప్పుడు ఈ కాయానికి అప్పగించినప్పుడు నేను సాక్షి నేను చెప్పడానికి పరలోకంలో ఆ సాక్షి గుర్తించబడతాయి. అక్కడ దాకా వచ్చి మెదలకుండా నా పరందని వెళ్ళిపోతే నీ సాక్ష్యాన్ని అక్కడ నువ్వు కోల్పోయావు. చివరి వరకు కూడా మట్టిలో దింపేంత వరకు, నాలుగు పిల్లలు వేసేంత వరకు నీవు ఉంటే అది దానికి ఫలితం తప్పకుండా వస్తుంది. పోయారండి, కాకపోతే ఏం చేస్తావు, ఏం చేసేదేమీ లేదు. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, ఫలము రావాలి అంటే నువ్వు పనిచేయాలి. అయితే ప్రతిఫలం రావాలంటే దైవీకంగానూ ఉన్నది ఉన్నట్టుగా ప్రవర్తించి చేయాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఎవరన్నా చనిపోయారనుకోండి తెలియంగానే ఇంటికి వెళ్ళాలి, వాళ్ళని ఆదరించాలి, కూర్చొని కనీసం ఐదు పాటలు అక్కడ పాడాలి. రెండు పాటలు పాడటాకే మన వాళ్ళు దొరకట్లేదు కదా, ఐదు పాటల్లో బాడీ లేపక ముందు ఐదు పాటలు పాడాలి. అటెన్షన్ క్వయర్, ఐదు పాటలు పాడాలి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు యేసు బిడ్డల కానంద జీవితం, పరవాసిని నీ జగమున్న ప్రభువా. ఆమేన్. అంతేగాని రాలిపోదువో అని పాడబాకండి. ఆయన ఎవరో పాడాడు అక్కడ, అది అక్కడికే. అసలుకే వాళ్ళు రాలిపోయాలి ఏడుస్తూ ఉంటే తెలియదురా నీకు ఏ గడియో అయ్యో అనని అంతేగా ఉంది పాట. కొన్ని పాటలో కొన్ని చోట్ల మాత్రమే పాడాలి, ఈ పాటల్లో ఆదరించబడాలి. అందుకనే పెళ్ళికి పిలవపోతే వెళ్ళబాకండి. చావుకు తెలిసిన వెంటనే సంఘ బిడ్డలో ముస్లిం సోదరులను చూసి మనం చాలా నేర్చుకోవాలి. వారిలో ఎవరైనా చనిపోతే ఎంత పనున్నా ఎంత బిజినెస్ ఉన్నా సరే ఆ నెత్తి మీద పెట్టుకుని ఇక్కడికి వచ్చేస్తారు, ఎదురుగానే కదా అందరూ వచ్చేస్తారు, ఆడవాళ్ళు తప్ప మగవాళ్ళంతా. ఎలా చేస్తారో తెలుసా, గోళ్ళు మట్టి కూడా లేకుండా స్నానం చేపిస్తారు. ఎక్కడ గోళ్ళల్లో కూడా మట్టి లేకుండా శుభ్రంగా తీసి తలంటి ఒక పెళ్లి కూతురుగా పెళ్లి కొడుకుగా తయారు చేసి పట్టుకు పోతే ఏమైంది రా, సన్నీళ్ళు అయితే ఏమిటి, ఏమైంది ఎదుడిపోయి ఆ తొట్లే అనకూడదు. కొందరైతే బ్యూటీ ఫ్లవర్లను తీసుకొచ్చి మేకప్ వేపిస్తారు. ఎవరికి, నేను చూశాను చనిపోయిన వాళ్ళకి. ఒకసారి ఎక్కడికి వెళ్తే చూస్తే ఆ అమ్మాయికి లిప్స్టిక్ వేశారు ఫుల్గా, ఫీజర్ బాక్స్లో పడుకోబెట్టదు ఫుల్గా బ్యూటీ పార్లర్ ఉన్నాయి. ఏం బ్రోసు ఆల్సో మొత్తం ఇక చేస్తే ఏమో, ఇదివరకు ఇంత కలర్గా ఉండేది కాదు కదా, ఇట్టా ఉంది ఏంటనే కళ్ళజోడు పెట్టి చూస్తే నాకు అర్థమైంది. ఏంటది మీకు తెలుసుగా, దాంట్లో చాలా ఉంటాయి రకాలు.
ఆ రకాల్లో హై క్వాలిటీ వేసి ఉడకబెట్టారు. చనిపోయిన వాళ్ళని తక్కువగా అనుకోకూడదు. వాళ్ళు మనకంటే వెళ్ళారో ముందు, వారు ఎలా జీవించారో తర్వాత సంగతి. కానీ మట్టిలో దింపేటప్పుడు సంఘ బిడ్డలు సాక్షులుగా అక్కడ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఆమేన్. ఆ ఇంట్లో ఎవరు రాకపోతే ఎందుకు రాలేదని నేను ఆలోచిస్తే అసలు కారణం ఏంటి? వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు. సంఘంలో ఏది జరిగినా పోయినా ఉన్నా ఏది జరిగినా సరే దేనికి వెళ్ళరు. ఒకసారి అదే ఇంట్లో ప్రార్థన పెడితే 10 మంది వచ్చారు. మామూలుగా 800 మంది వస్తారో ఆదివారాలు కానీ ముఖ్యమైన పెడితే మీకు తెలుసు 10 మంది ప్రార్థనకు వచ్చారు. వాళ్ళు కూడా 5 ఆరుగురు ప్రాట్లు వాడేవాళ్ళే. మిగతా వాళ్ళు మొత్తం కలిస్తే 15 మంది ఎంత ఉన్నారు నాతో కలిసి. ఆ వచ్చి అయ్యగారు దాన్ని ఏమంటారమ్మా టైగర్ ఫుడ్ని పులిహార పులిహార 2 బేసిన్ల నిండా కలిపిన అయ్యగారు దీన్ని ఏం చేయమంటారు అంద ఆమె వచ్చి తినమ్మా అన్న. ఏ ఎక్కడికన్నా వచ్చావో నువ్వు, ఎవరినన్నా ఉద్ధరించావా? నీకు ప్రతిఫలం ఎలా వస్తుంది? నీకు పనులుంటే వాళ్ళకి పనులు లేవా? వాళ్ళు ఏమి తిరుగుతున్నారో గాడిదలు పట్టుకుని. సంఘ బిడ్డలుగా ప్రతి ఒక్కరు కూడా ఫలాన్ని కోరుతూ నీవు ప్రతిఫలాన్ని కోరే స్థాయిలోకి రావాలి. దావీదుకి దేవుడు ఎందుకు ప్రతిఫలం ఇచ్చాడు? దావీదుకి దేవుడు ఎందుకు ప్రతిఫలం ఇచ్చాడు అని అంటే ప్రతి పరిస్థితుల్లో నిలబడ్డాడు. ప్రజల సమస్యలే తన సమస్య అనుకున్నాడు. తన కుటుంబస్తులను పట్టుకుని పోతే వాళ్ళ కొరకు వెనక్కొచ్చాడు. సమస్యలు వచ్చినప్పుడు విజ్ఞాపన చేశాడు, వారి కొరకు చేతులు ఎత్తాడు. అందుకనే 2 మాటలు, నీతిని బట్టి నా నిర్దోషమును బట్టి ప్రతిఫలం ఇచ్చాను. స్తోత్రం. ఇక మీదటైనా సంఘ బిడ్డలు, స్త్రీలు పురుషులు, యవనస్తులు అందరూ కూడా మీకు 100 పనులు ఉన్నాయి గాక. కొన్ని ఫ్యామిలీలు ఏం జరిగితే కమ్యూనిటీని బట్టి వస్తున్నారు. ఇంక దాని వివరంగా చెప్పనులే. కమ్యూనిటీని బట్టి వస్తున్నారు అంతే. ఇక అది వాళ్ళ కమ్యూనిటీ కాదనుకోండి, వాళ్ళు కనపడరు అక్కడ. నేను లెక్కేస్తున్నా అన్నీ, నా దగ్గర ఉంది లిస్టు. నీకు ప్రతిఫలం రావాలంటే కమ్యూనిటీ కాదో ఆత్మీయత చెప్పండి. దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వగోరుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. బతుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి దండం పెడతారు ఎవరైనా? సాధారణంగా బతుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నెత్తి మీద కొబ్బరికాయ కొడతారా? మరి కింద అయినా మరి ఎవరికి కొడతారు? మరి వాళ్ళు దేవుడిగా భావిస్తున్నారు కదా. చుట్టూ తిరిగి దండం పెట్టి కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదివరకు కొట్టిన వాళ్ళు కూడా వెళ్ళి దండం పెడతారు. ఇంకెందుకని? వాళ్ళు తిరిగి కొట్టలేరు, వారు తిరిగి తిట్టలేరు. వాళ్ళ చాప్టరు క్లోజ్ అయిపోయింది కనుక దాన్ని ఏ చూపు అంటారు? గట్టిగా చివరి చూపు. మన ఊళ్ళో చివరి పెట్టారు, ఆ పేరు పెట్టారు చివరి మజిలి అంట. ఏ మజిలి? కాబట్టి నువ్వు ఫలాన్ని కోరేటువంటి నీవు ప్రతిఫలాన్ని కోరే స్థాయిలోకి రావాలి. అందుకు అక్కడికొచ్చి చూసి రావటం కాదు, చివరి వరకు వెళ్ళి సాక్షులుగా మట్టి వేసేంత వరకు ఉండాలి. ఆ 2 పిల్లలేస్తావో 3 పిల్లలేస్తావు వేస్తే అప్పుడు ఇదిగో నా బిడ్డడు ఈ బిడ్డను తీసుకొచ్చి అప్పగించారు. ఎంతమంది అయితే ఆ శరీరాన్ని ఆత్మను కాదు, అది ఆత్మను అప్పగించే బాధ్యత నీకు లేదు. మన్నైనది మునుపుట వలె మంటికి చేరుతుంది. ఈ మంటికి చేరేటప్పుడు ఆ మంటికి సాక్షులు కావాలి. స్త్రీలైనా పురుషులైనా సరే, చిన్నలైనా పెద్దలైనా, కమ్యూనిటీ కాదు, లొకాలిటీ కాదు, ఏదీ కాదు. ప్రతి పరిస్థితులు అవన్నిటిని బట్టి దేవుడు నీకు మార్కులేస్తాడు. అసలు ఫలాలు ఇచ్చేది ఎవరో మొట్టమొదటిగా చూడండి. 3 ఫలాలు వస్తాయి. మొదటి ఫలం ఎక్కడి నుంచి వస్తుందో మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. త్వరగా నీవు ప్రార్థన చేయనప్పుడు మరొకళ్ళు రోమాపత్రిక 2వ అధ్యాయం తీసి ఉంచండి. చదువమ్మ. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఆమేన్.
రహస్యమందు చూచే తండ్రి ప్రతిఫలం ఇస్తారు. ఎవరిస్తారు? ఎవరిచ్చినా ఎవరు చేసినా అప్పే. ఒక ఆయన పెళ్ళైన తర్వాత, అంటే కూతురు పెళ్ళైన తర్వాత ఎన్ని వచ్చినాయో మొత్తం లెక్క చూస్తూ ఉండేసరికి భార్య వచ్చిందంట, ఏమండి ఎంత వచ్చినాయి అందంట, ఎంత తక్కువ వస్తే నేను అంత ధన్యుని అన్నాడట ఈయన. హలో చెప్పండి. అప్పుడు చదివింపులో ఎంత తక్కువ వస్తే నేను అంత ధన్యుని అన్నాడట. ఈలోపు కూతురు వచ్చి చిన్నప్పటి నుంచి పెరిగింది, చదివించిన వాళ్ళకి అక్షరముక్కలు ఇచ్చారు కదా, ఒక ఐ చేతిలో పెట్టారు కదా, నానో ఆ డబ్బులంతా నాయే అంటుంది. ఇక్కడే ఎక్కుతుంది ఒకసారి చానాళ్ళ క్రితం పెళ్ళి అయిన తర్వాత పెళ్లి కూతురు నేను కిందే ఉన్నాం అప్పుడు. అలాగనే వాళ్ళ ఆయన వెనక మనం నడిచి వస్తున్న ఆయన్ని పట్టుకోవట్లా పట్టించుకోవట్లా, నానా నా డబ్బులు ఎక్కడ ఉన్నాయి ఇటు అంటుంది. ఇప్పుడు పెళ్ళైన పెళ్లి కూతురు మందిరంలోకి వచ్చేటప్పుడు ఈ తండ్రి వచ్చి, అయ్యా అమ్మాయి డబ్బులు అడిగేస్తుంది అన్నాడు. ఏం డబ్బులు అన్నా? చదివింపులు అయ్యా అన్నాడు. ఇచ్చేసేయి, మీరు రాసిన లిస్ట్ కూడా ఇచ్చే అన్నా. సరిపోయినప్పుడు 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలకి ఎంత కట్టాలి వడ్డీ? మామూలు అనుకుంటున్నారు ఏంటి? ఒక ఆయనకి 2 కోట్లు వచ్చినాయి అంట చదివింపులు. ఈ 2 కోట్లు వచ్చిన చదివింపులు దాంట్లో ఒక తాత 50 లక్షలు ఇచ్చాడు, ఇంకో తాత 50 లక్షలు ఇచ్చాడు. మీకు అలాంటి తాతలు ఉందిరుగాక. తాతలు ఇస్తే అప్పు లేదు కనుక. ఇచ్చేసరికి మొత్తం లెక్కేస్తే 2 కోట్లు అయింది. ధనికుల కళ్యాణ మండపంలో రిసెప్షన్కి వచ్చింది తెప్పలేదు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఏం జరుగుద్ది? కలిగిన వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఇది ఒక మార్గం. అప్పుడు పిల్లలు ఇప్పుడు పిలుచుకుంటారు, అప్పుడు చేయలేని ఇప్పుడు చేస్తారు. అలా మొత్తం లెక్కేస్తే 2 కోట్లు వచ్చినాయంట. ఈ 2 కోట్లు వచ్చినప్పుడు ఆ లిస్ట్ రాసి ఆ లిస్ట్ అంతా చూస్తూ ఉంటే ఇంకా 1 కోటి రూపాయలు అప్పు ఉంది. అంటే ఈయన ఇవ్వాల్సింది కాదు, హలో ఈయన పెట్టినవి రావాల్సినవి అన్నమాట. అంటే పెట్టుబడి పెట్టారు. మీ ఇంట్లో పెళ్ళికి వచ్చి ఎవరో నీకు మీ అబ్బాయికి అమ్మాయికు దాన్ని ఏమంటారు, ఎట్నో కట్నమా? చదివించారు అనుకోండి, అది ఏంటంటే పెట్టుబడి పెట్టినట్టే. దాన్ని ఫలం అనరు, ప్రతిఫలం అనరు, రావాల్సింది వచ్చింది అంతే. ఆమెన్. అలాగూ పెళ్ళిళ్ళకి వచ్చినా ఫంక్షన్లకు వచ్చినా కొందరు ఇటు తీసుకుని ఎవరిని అక్కడ పెడతారు, వాళ్ళు బ్యాగులు వేసుకుంటారు, వస్తే పోతే 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 అంతే. కానీ దానికి ఒక పుస్తకం కావాలి, రాసే వాళ్ళకు ఒక పెన్ను ఇవ్వాలి, అక్కడ కూర్చోబెట్టాలి. ఆ వెంకయ్య గారి పేరు, పుల్లమ్మ గారి పేరు దాంట్లో రాయాలి. జాగ్రత్త బాబా, అది రాయాలి. అప్పుడు వాళ్ళు ఫలం ఇచ్చారు కాబట్టి వాళ్ళకి తగిన మరలా ప్రతిఫలం ఇచ్చేయాలి. అప్పుడు ఏమి లేకుండా ఉంటుంది? అప్పు తీరిపోదు చెప్పండి. అతి అసలు ప్రతిఫలం ఇచ్చేవాళ్ళు ఎవరో, మరలా నువ్వు కోరకుండా, నువ్వు డబ్బు పెట్టుబడి పెట్టకుండా ఆత్మీయ జీవితంలో ఆ మహాదేవునికి ఉపయోగపడితే ఆ దేవుడు ఇచ్చేది ఏమిటి? మొట్టమొదటిగా పరలోకపు దేవుడు వారికి ప్రతిఫలం ఇచ్చును. పరలోకమందున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రభు కొరకు 2 కిలోమీటర్లు నడిచావా, దానికి ఫలితం ఇస్తాడు. నా పేరిట ఒకళ్ళని చేర్చుకున్నారా, ప్రతిఫలం పొందుకుంటారు. నా పేరిట మీరు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చారా గట్టిగా, ప్రతిఫలం పొందుకుంటారు. ఇస్తే దానికి తగినట్టుగా ప్రతిఫలం ఇస్తాడు. 3 రకాల ప్రతిఫలాలు. ఈ 3 రకాలు ఎవరికి వస్తాయి? కూర్చున్న వచ్చిన మనమందరూ, మీరందరూ ఈ 3 ప్రతిఫలాల్లో దేనికి ఎలిజిబుల్గా ఉన్నామో, అంటే దేనికి మనం అంగీకారంగా ఉన్నామో అనేది పరిశీలన చేసుకుందాం. ఆమేన్. ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? గట్టిగా. ఫలం అనేది భూ సంబంధమైంది. ఆకాశము వర్షం ఇచ్చను, ఫలం ఇచ్చను. భూమి ఫలం ఇవ్వాలంటే దానికి కావలసిన వనరులన్నీ కావాలి. అయితే ప్రతిఫలం, మనమంతా ప్రార్థనకు వచ్చింది దేనికోసం? ఫలం కోసమా, ప్రతిఫలం కోసమా? గట్టిగా. రేపు సాయంత్రం ఉపవాస ప్రార్థన ఉంది, అందరూ రావాలి. పొద్దున్నే తెచ్చాడు ఆయన 2 కేజీలు, అది సాయంకాలం కూడా మిగిలింది కాబట్టి అంత మొత్తం అవ చేసుకుని 7 గంటలకల్లా తినేసి ఇక్కడికి రావాలి. నిజంగా చెప్పండి, అంతేనా? ఉపవాస ప్రార్థన అంటే ఉపవాసమే.
షుగర్ బీపీ హార్ట్ కంప్లైంట్ ఉన్నోళ్ళు ఉపవాసం ఉండబాకండి. ఇబ్బందులు ఎదురవుతాయి, ఉండగలిగితే ఉండండి మీ ఇష్టం. హార్ట్ కంప్లైంట్ ఉన్న వాళ్ళు ఉపవాసం ఉండకూడదు. వాళ్ళు వేసేటువంటి ట్యాబ్లెట్ల వల్ల అప్ అండ్ డౌన్లు అవుతాయి. ఆ బాధ అయినా నాకు తెలుసు. ఇక షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ఏజ్ని బట్టి, ఒక ఏజ్ వచ్చిన తర్వాత షుగర్ నీ చేతుల్లో ఉండదు, దాని చేతులు నువ్వు ఉండాల్సింది అంతే. నేనేం తిన్నానయ్యా, నువ్వేం తినక్కర్లా, అది అంతేక. టెన్షన్ బట్టి, శరీర తత్వాన్ని బట్టి మందులు పనిచేయవు, అదంతే. సరే, ఉపవాస ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థనకు వస్తే, ఉపవాసం ఉండి వస్తే దానికి ప్రతిఫలం ఉంటుంది. లేదు, లేకుండా వచ్చామనుకో దానికి ఫలం మాత్రమే ఉంటుంది. ఫలానికి మించిన ఫలం ఏమిటి? గట్టిగా. ఇప్పుడు ఫలం కావాలా ప్రతిఫలం కావాలా? గట్టిగా. ప్రార్థనకు వచ్చేది అసలు మన తీరు ఏంటంటే ప్రతిఫలం. ప్రభువా నీకు ఇస్తున్నాను కనుక నాకు ఇవ్వు, నేను చేస్తున్నాను కనుక నాకు చెయ్యి, ఇది కావాల్సిందే. మన ఉపవాస ప్రార్థనలు జరగబోతున్నాయి ఇప్పుడు. గట్టిగా. మీరు దేని కొరకు ప్రతిష్ఠిస్తారో మీ ఇష్టం. 20 రోజులు 30 రోజులు 40 రోజులు ప్రతిష్ఠ ప్రార్థన చేసేవాళ్ళు కూడా మన సంఘపీఠలు ఉన్నారు, అందుకు స్తోత్రం. ప్రతిఫలం రావటానికి 3 దారులు. 1, రోమాపత్రిక 2:6 ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ఆమేన్. దేని చొప్పున? క్రియల చొప్పున. ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం. చెబుతాం, దేని వలన దేవుడు ప్రతిఫలం ఇస్తాడు? క్రియల వలన. క్రియల చొప్పున. క్రియ అంటే చెప్పేదా, చేసి చెప్పేదా? గట్టిగా. చేసి చెప్పేది. క్రియ అంటే చేసి చెప్పేది. దారి పక్కన పడిపోయాడు, యాజకుడు వచ్చాడు, అయ్యో పాపమే, ఏ తల్లి కన్న బిడ్డరా పాపం. లేవీడు వచ్చాడు, ఒరే ఫుల్ అయ్యాడేమో చెప్పండి. పడిపోయేవాళ్ళంతా ఫుల్ అయిన వాళ్ళు కాదండి. వెట్టిక అనేటువంటిది ఒక జబ్బు ఉంటుంది తెలుసమ్మా, వెట్టిక అనేటువంటి ఒక జబ్బు ఉంటుంది. జబ్బు అన్నం కానీ ఇరగ తీసుకుని పడిపోతారంతే. మంచం మీద పడుకుంటే నీ మంచం జెయింట్ వీల్ లాగా తిరుగుద్ది, నీ కళ్ళు తట్టుకోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఒకవేళ ఆ వ్యక్తి స్టీరింగ్ చేతిలో ఉందనుకోండి, ఏమీ చేయలేడు, చెట్టుకో పుట్టుకో పెట్టడం తప్ప. వెట్టిక అనేది చాలా ప్రమాదకరమైంది. ఆ వ్యక్తి, ఒక వ్యక్తి గుణవ సెంటర్లో అట్ట పడిపోయాడు. ఆయన మంచి విశ్వాసి, చూసిన వాళ్ళంతా అనుకున్నారు ఈయనేంటి పొద్దున్నే ఏమయ్యాడు, ఫుల్ అయిపోయాడు, పడిపోయాడు అనుకున్నారు. గంట తర్వాత ఆయన మామూలు మనిషి అయ్యాడు. అది బ్రెయిన్కి సంబంధించింది. ఇలా తిప్పేస్తుంది అంతే. ఇరగ తీసుకుని పడిపోవటమే, తల పగిలేనో ఏం పగిలి నీకేం తెలియదు కదీ, పడిపోవటమే. ఇలా పడిపోతే నాకు తెలుసు ఆయన పేరు భాస్కర్ రావు గారు. ఏంటి ఈయన పడిపోయాడు అనుకున్నాను. తర్వాత గంట అరగంట తర్వాత ఆయన లేచాడట. నాకు చెప్తే ఎవరో అనుకున్నారు అట్లా. ఏమిటండి మీరు పడిపోయారని తెలిసింది ఏంటండి అంటే, నాకేం తెలియదు సారు, ఎలా పడిపోయాను నాకు తెలియదు, లోనా వేసుకెళ్తున్నాడు, లోనా ఒక పక్కన పడిపోయింది, ఈయన ముఖం అటు గోడ పక్క ఉంది కాబట్టి ఎవరు చూడలేదు, పడిపోయాడు. అయ్యో పడిపోయాడు అనుకునే బదులు ఆ వ్యక్తిని లేపి ఫస్ట్ ఎయిడ్ చేస్తే అది దాన్ని ఏమంటారు చెప్పండి, అది క్రియ. క్రియలు లేని విశ్వాసము చనిపోయిన శరీరంతో సమానం. క్రియ, నీ క్రియకే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. లేవీయుడు క్రియలను చూపించలా, యాజకుడు క్రియలను చూపించలా. మరి సమరయుడు దగ్గరికి వెళ్ళి నూనెయు ద్రాక్ష రసం పోసి గాయాలు కడిగి డ్రెస్సింగ్ చేసి అతను పడేసి వచ్చాడు. చెప్పండి, చెప్పండి గట్టిగా. తన వాహనం మీద ఎక్కించుకెళ్ళాడు, ఒక చోట తీసుకెళ్ళి ఆశ్రయం ఇప్పించాడు. ఈ వ్యక్తిని చూడండి, పెట్టండి అని చెప్పాడు. అది క్రియ. విశ్వాస జీవితం అనేది చూస్తా వెళ్ళేది కాదు, ఇది చూసి చేసేది, చూసి చెప్పేది. క్రియలు, వాని క్రియల చొప్పున ప్రతిఫలం. రోమాపత్రిక ప్రకటన గ్రంథం 2:23.
మరొకళ్ళు రెండవ దినవృత్తాంతాలు ఆరో అధ్యాయం తీసుకుంచండి. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. హృదయములను అంతరింద్రియముల 2:23 నమ్మ ప్రకటన గ్రంథం 2:23 మరియు మీలో ప్రతివానికి వాణివాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను. ఆమే. మీలో ప్రతివానికి ఏం చేసావో ఎక్కడికి పోదు. నా పేరు రాశారా దాంట్లో పేరే ఉందండి, చింపితే చిరిగిపోద్ది. నువ్వు చేస్తున్న క్రియలను దేవుడు చూస్తున్నాడు. స్తోత్రం. దేవుడు చూస్తున్నాడు. శిష్యుకి మీద పుట్టేసులైన కొన్నిసార్లు ఫెయిల్ అయిపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో నీవు ఉంటే ఎప్పుడూ ఫెయిల్ అవ్వవు. నువ్వేం చేసావో దానికి ప్రతిఫలం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక అన్నిడిగా ఉన్నటువంటి నా మనవడు నేను హైదరాబాద్లో హాస్పిటల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చాడు. వాడు చెప్పిన మాట నన్ను చాలా బలపరిచింది. వాడికి ప్రార్థన అంటే గిట్టదు, అసలు ఒప్పుకోడు. పెద్దవాడే ఒప్పుకోడు. నా దగ్గరికి వచ్చి కూర్చుని తాత ఎలా ఉన్నారో అని అడిగాడు. నేను మాట్లాడే పరిస్థితి లేను, ఇలా ఉందంట అన్నా నిదానంగా. ఏమన్నాడు తెలుసా, మీకేం పర్వాలేదు తాత, మీరు చేసిన ఈ ఆ యేసు ప్రభు కొరకు చేసిన ఎక్కడికి పోతాయి అన్నాడు. ఒకటే మాట అవేం చెప్పండి. ఒక దశలో బ్లడ్ దొరకలా, మీలో తెలిసిన వాళ్ళు కూడా కొందరు రిపోర్ట్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక బెడ్ వచ్చి బ్లడ్ ఇచ్చారు. ఆ తర్వాత ఇక ఎక్కడ లేదు అనే మాట లేదు, అంతా సమకూర్చబడింది. స్తోత్రం. ఆ తర్వాత ఆ బిడ్డ చెప్పిన మాట ఏంటి, మీరు చేసిన పనులు నేను చేసినవి మీరు చేసిన ఎప్పుడు చెప్పను. వందల మంది సహాయం పొందుతున్నారు ప్రతి సంవత్సరం. దేవుడు ఇచ్చిన దేవుని పని కొరకు అనేక పేదల కొరకు ఖర్చు పెట్టాను, పెడతానే ఉన్నాం. ఎక్కడ పోతాయి ఎన్ని? ప్రభువు నందు మీ ప్రయాసం వ్యర్థం కాదు. క్రియల చొప్పున ఒక ఫలం ఏమిటి, గట్టిగా చెప్పండి. క్రియాఫలమో, గట్టిగా చెప్దాం. నీలో క్రియలు అనేది ఉంటే దేవుడు నీకు ప్రతిఫలం తప్పకుండా ఇస్తాడు. నేను నేను నాది నాది అనుకుంటే నీది నీ దగ్గరే ఉంటుంది, నీది అంగుళం వరకే సరిపోద్ది. కానీ దేవుడు ప్రతిఫలం ఇస్తే ఎంతవరకు వెళతావో నీ చేతిలో లేదు. ఇక ప్రైజ్ ది లార్డ్. వాణి వాణి క్రియ చొప్పున, ఆస్తి లేకపోయినా పర్వాలేదు, క్రియలు సంపాదించండి. పక్కవాళ్ళు చెప్పండి, నేను క్రియలు సంపాదించుకోవడా ప్రయత్నిస్తాను. నేను క్రియలు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తాను. గట్టిగా క్రియలు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. బట్టిపూల మండలంలో, గుంటూరు జిల్లా బట్టిపూల మండలంలో 1984-85 నేను వాకింగ్ చెప్పటానికి వెళ్ళా. రోడ్లన్నీ ఎక్కడెక్కడ ఆపేశారు, చిన్న చిన్న రోడ్లే కదా, ఆపేశారు. ఆ ఊళ్ళో చుట్టుపక్కలంతా పండగ వాతావరణం కనపడుతుంది. నేను అక్కడ వారిని అడిగాను, ఏంటి ఏం జరిగింది, ఏ పండగ కాదే ఇవాళంటే, మా సర్పంచ్ గారు వస్తున్నారు అన్నారు. చెప్పండి, మా సర్పంచ్ గారు వస్తున్నారండి అన్నారు. మీ ఆశీస్సులు ఆయనకు కూడా కావాలి, ఆయన ఆశీస్సులు మీకు కూడా కావాలన్నారు. అలాగేనన్నా, పెద్దలను గౌరవించాలి కదా. నేను కూడా నుంచున్నా, నేను ఎటు నుంచి వస్తాడా, ఎంత విలువైన ఏ కారో ఏంటో అనుకుని అలాగే ఉంచున్నానండి. కనీసం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఎవరికైతే ఎడ్ల బళ్ళు ఉన్నాయో, ట్రాక్టర్లు ఉన్నాయో, మరి పనితీరులు అయ్యే కదా, ట్రాక్టర్లో ఎడ్ల బళ్ళు అన్నీ లైన్లో పెట్టారు. ఇటు చూసిన లెక్కేస్తే 100 దరిదాపుగా ట్రాక్టర్లు వచ్చినాయి ఊరేగింపుకి. ఎడ్ల బళ్ళు ట్రాక్టర్లో, ఈయనేమో కింద దిగి నడిచి వస్తున్నాడు. నేను అడిగాను, బాబు ఎవరు సర్పంచ్ గారు ఇక్కడ ఉన్నా, నేను ఒక పార్లమెంట్ సభ్యుడికి కూడా అంత లేదు. సర్పంచి కొన్ని వేల మందికి మాత్రమే సర్పంచ్ ఆయన, అర్థమైందా. ఎమ్మెల్యే అనే సరి చూస్తే 9 నుండి 10 లక్షల మందికి ఎమ్మెల్యే, ఎంపీ అని చూస్తే సుమారు 20 నుంచి 30 లక్షల మందికి
ఒక ఎంపీ అనుకుందాం, ఇంతమందికి ఆయన వస్తున్నాడు, కాళ్ళకి చెప్పులు ఇవ్వండి, నీరుకాయ పంచగట్టాడు పైదకి ఎట్లా, ఆయన వస్తా ఉంటే అన్నయ్య బాబాయ్ పెద్ద అంటే అందరు వెళ్ళి దండం పెడుతున్నారు. ఇప్పుడు చెప్పండి ఏంటో, ఈయన దగ్గర అందం లేదు, ఐశ్వర్యం లేదు, కనీసం సైకిల్ కూడా లేదంటండి సర్పంచ్ గారికి. ఇప్పుడు చెప్పండి ఏమి లేదు, సైకిల్ కూడా లేదట. 5 ఎకరాల పొలం ఉంటే ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు కొందరు కోసం దానికి దీనికి దీనికి ఖర్చు పెట్టి ఈ 5 ఎకరాల పొలం వచ్చేసాడు. ఏమీ లేదు, రూపాయి ఇవ్వకుండా ఓట్లు వేశారు. భారీ మెజార్టీలో మెజార్టీతో ఆయన సర్పంచ్ అయ్యాడు. ఏం కలిగి ఉన్నాడు చెప్పండి, గట్టి చెప్పండి. నోరు మంచిదైతే గట్టిగా, అదే క్రియ అంటే. నువ్వెవడెవరు అంటే అవతల వాళ్ళు ఏమంటారు, సేమ్ చెప్పండి, నువ్వెవరు అంటారు. బాబు అంటే అవతల వాళ్ళు ఏమంటారు, బాబు అంటారు. అదే మరి క్రియ అంటే. ఆయన అన్యుడే, లోకస్థుడే, కానీ ఆయనకున్నటువంటి ప్రజల్లో ఉన్న నమ్మకత్వం ఎంత గొప్పదంటే అంత గొప్పది. ఆ రోజు చూసి నేను చాలా నేర్చుకున్నాను. నువ్వు ఉన్నా పోయినా సరే డబ్బు నీతో రాదు, క్రియలే కొన్ని పోయెదురు వారి వెంట తమ క్రియలానే. క్రియలు, క్రియలు లేని విశ్వాసం మృతమైపోద్ది, క్రియలు కలిగి జీవిద్దాం. రెండవ మాట చూడండి, రెండవ దినవృత్తాంతాలు 6:31. నీ మార్గములలో నడుచినట్లుగా వారి వారి హృదయములను ఎరిగిన నీవు, వారి వారి హృదయములను ఎరిగియున్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేయుగాక. ఆమేన్. ఫలము ఇచ్చువాడు పరలోకపు తండ్రి. ఈ ప్రతిఫలము రావటానికి మనిషి చేయవలసిన ప్రక్రియ ఏమిటంటే, 1 క్రియలు. ఏంటో చెప్పండి, క్రియలు. క్రియలు మంచిగా ఉంటే, క్రియలు మనం సంపాదించుకుంటే నీ జీవితంలో ఎదురులేదిక, దేవదేవుని కృప నీకు లభిస్తుంది. ఈ రెండో చూస్తే ప్రవర్తన, ప్రవర్తనకు తగినట్టుగా ఫలము. ఆయన పేరు పేతురు గారు, గట్టిగా చెప్పండి. ఇప్పుడు లేడులే కానీ నేను ఆ ఊళ్ళో ఏదో పని మీద దేనికి వెళ్ళాను. ఇక్కడ దగ్గరలో కుందేరు అనే ఒక ఊరు ఉంది. కుందేరులో వెళ్తే అక్కడ ఆయన అంటున్నాడు, ఏమండి పేతురు గారు వస్తారు ఉండండి అంటున్నారు. ఓహో పేతురు గారు అంటే మనం ఏమనుకుంటాం, హలో ప్రార్థనకి వెళ్ళే పేతురు గారు అనుకుంటాం కదా. సరే ఈ పేతురు గారు ఎవరో చూసి కాస్త మాట్లాడి వెళ్దాములే అని. ఆ ఊళ్ళో 2 చెరువులు ఉన్నాయి. ఒక చెరువు రెడ్ ఏరియాలో ఉంటుంది, ఇంకో చెరువు ఇంకో చాట ఉంటుంది, మీకు వెళ్తే తెలుస్తే. అక్కడ నిలబడ్డ ఆ చెరువు దగ్గర, ఇటు నెప్పళ్ళు వచ్చే రోడ్డు, అటు ఉయ్యూరు వెళ్ళేటువంటి రోడ్డు, ఇట్లా ఉంటాయి. ఆ 2 రోడ్ల మధ్యలో నుంచుంటే ఈ పేతురు గారు వచ్చాడు, సైకిల్ వేసుకుని వచ్చాడు. అవతల వాళ్ళు అంటున్నారు, ఏయ్ పేతురా రారా, ఎవరు వచ్చారురా అంటున్నారు. అటు ఇటు చూస్తుంటే ఈయన ఆ సైకిల్ టైరే తట్టుకోలేకపోతుంది ఆయన్ని. మరి దాన్నే ఉందిలే కానీ, ఇంత బొట్టు పెట్టాడు, ఇంకా తల పెద్దగొండి ఇంకా పెట్టేవాడు ఏం కానీ, తల ఇంతవరకు ఉంది కాబట్టి ఇంతవరకు పెద్ద బొట్టు పెట్టాడు. ఇంత మేషాలతో చూస్తే రాత్రికి కళ్ళకు వచ్చేటట్టుగా ఉన్నాడు. ఏమండి మీ పేరు, పేతురు గారంటే మీరేనన్నా, ఓ నేనే పేతురు అన్నాడు. నీ పేరున్నా మార్చుకో అన్నట్టుగా, ప్రవర్తనకు తగినట్టుగా, పేరుకు తగినట్టుగా ప్రవర్తన మారాలి. మారాలి మారాలి నీ మనసే మారాలి. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. అక్కడ మారేమంటూ మారేమంటూ ఆవేశంలో చేస్తారు. ఆమేన్. మారేమారా నీ ప్రవర్తన మారాలి. ఆమేన్. గుళ్ళో ఏ ప్రవర్తన ఉందో బళ్ళు అదే ప్రవర్తన ఉండాలి. సమాజంలో ఎలా నడుస్తున్నావో సంఘములు అలాగే నడవాలి. అంటే
సంఘములు ఎలా నడుస్తున్నావో సమాజం ఎలాగ నడవాలి. నోరు తెరిస్తే మంచి మాటలు రావాలి కానీ పిచ్చి మాటలు రాకూడదు. వారు తమ నోటి ఫలమును అనుభవిస్తారు. కాబట్టి ప్రవర్తన, మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పటి ప్రవర్తన మెరుగై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సమరయ స్త్రీ ఎంత చెడ్డగా జీవించిందో, నీకు ఎంతమంది ఉన్నారని ప్రభువే చెప్పారు. మరి అలాంటి వ్యక్తి తన ప్రవర్తన తిరిగి మార్చుకుంది గనక ఊళ్ళో అనేకులు మార్పు చెందారు. నీ ప్రవర్తన మారందే నీ ఇంట్లో వాళ్ళే ప్రార్థనకు రారు. గతం ఒకసారి చెప్పాను, ఆ ఇంట్లో ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఒకసారి ఒక పెద్దవాడిని పట్టుకున్నా వెళ్ళి, బాబు మీ నాన్న వస్తున్నాడు మేము వస్తున్నాం నువ్వు ప్రార్థన ఎందుకు రావన్నాను. ఏమన్నా తెలుసా, వాళ్ళు వస్తున్నారు కనుక నేను రావట్లేదన్నాడు. దేంట్రా బాబు, మంచిదే కానా అది అట్టంటావేంటంటే, అయ్యగారు మీకేం తెలుసు అయ్యగారు మీకు అదే తెలుసు అండి అన్నాడు. ఇంకేం చేయనండి, నోరు చర్చికి వచ్చినప్పుడు మా నాన్న మా అమ్మ అబ్బో చాలా మంచోళ్ళు అని మీరు అనుకుంటారు. ఒకసారి మారువేషంలో మా ఇంటికి రండి, నేను టైం చెప్తాను. వాళ్ళ మాటలు ఎట్టా ఉంటాయి వినండి. ఇటువంటి వాళ్ళు ప్రార్థనకు రాబట్టే మీ సంఘం కూడా చెడిపోతుంది అన్నాడు యేసు రక్తమేజే. మీ సంఘం కూడా ఇలాంటి వాళ్ళతో చెడిపోతున్నాయి గారు మీకు తెలియట్లేదు అన్నాడు. అందరూ రత్నాలు అనుకుంటా కానీ ఎక్కడన్నా చెడిపోయిన వాళ్ళు ఉంటారు నేను అనుకుంటానా? నా బిడ్డలందరూ బంగారం అనుకుంటాను. నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. నీ ప్రవర్తనకు తగినట్టుగా నీవు ఉండాలి. ఆమేన్. ప్రవర్తనకు తగిన ప్రతిఫలం తప్పక వస్తుంది. ప్రవర్తన మారకపోతే ప్రతిఫలం రాదు. అవకాశం వచ్చినా దావీదు కత్తి తీయలేదు, ప్రేమనే చూపించాడు. అందుకనే దేవుడు దావీదుని మెచ్చుకుని సింహాసనం ఎక్కించాడు. మనుషుల్ని ధనాన్ని చూస్తున్నారు, దేవుడు నీ ప్రవర్తన చూస్తున్నాడు. నీ మాట ఎలా ఉంది, నీ తత్వం ఎలా ఉంది, నీ పరిస్థితి ఎలా ఉంది చెప్పినప్పుడు ఒప్పుకోవాలి. ఒప్పుకున్న విడిచిపెట్టాలి. జీవితాన్ని సరిచేసుకుంటే పరలోకపు దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వటానికి రాబోతున్నాడు. యెషయా గ్రంథంలో ఉంది, ప్రకటన గ్రంథంలో ఉంది, వాని వాని క్రియల చొప్పున నేను జీతం ఇవ్వటానికి రాబోతున్నాను. నరుల మార్గముల మీద ఆయన తన కనుదృష్టి నిలిపాడు. ఇక మూడోది చూడండి, మూడోది ఎవరికి ఇస్తారో ప్రతిఫలం. సామెతల గ్రంథం 31:31, చేసిన పనిని బట్టి అట్టిదానికి ప్రతిఫలం ఇయ్యదగును. దీన్ని బట్టి, చేసిన పనిని బట్టి. ఒకటి చెప్పండి, క్రియాఫలం. క్రియాఫలము నీ క్రియలను బట్టి. హిస్కేలు గ్రంథంలో కూడా ఉంది, వారి క్రియాఫలమును వారు అనుభవింతురు. వారి క్రియాఫలం, దేవుని కొరకు ఏం చేసావో, ఏమిచ్చావో, ఏం చేస్తున్నావో అన్నిటికీ దేవుని దగ్గర లెక్క ఉంది. ఆమేన్. అన్నిటికీ లెక్క ఉంది. ఆ దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. రెండవది ప్రవర్తనా ఫలం. నీ ప్రవర్తన మారాలి, మనసులో మార్పు రావాలి. మూడవది చూస్తే చేసిన పనిని బట్టి. గట్టి చెప్పండి, చేసిన పనిని బట్టి. పరిశుద్ధ గ్రంథంలో 2 ఉదాహరణలో నాబోతు ఒక చిన్న రైతు. చెప్పండి, నాబోతు ఒక చిన్న రైతు. ఈ రైతుకు ఉన్నటువంటి పొలములో ఏ తోట వేశాడు? గట్టిగా ద్రాక్ష తోట వేశాడు. ఈ ద్రాక్ష తోట బ్రహ్మాండంగా ఉంది. ఈ తోట మీద ఎవరు కన్నుబడింది? గట్టిగా చెప్పాలి, ఈ తోట మీద ఎవరు కన్నుబడింది? రాజుగారు అనండి. రాజుగారు కన్నుబడింది. రాజు తలుచుకుంటే పొలాలు కదువానండి. అంతేగా మరి ఈయన ఏం చేశాయంటే, నీ తోట నా నగరకు ఆనుకొని ఉందిరా బాబు, నీ తోట నాకు ఇచ్చే ఇక్కడ ఇస్తానులే అన్నాడు. ఇతను ఏం చేశాడు, సెంటిమెంట్ ఉపయోగించాడు. ఇది నా పిత్రార్జితం. చెప్పండి, ఇది నా పూర్వీకులు ఇచ్చారో, వాళ్ళ గుర్తుగా నా దగ్గర ఉండాలి నేనన్నాడు. నాబోతుని రాజు చంపించాడా రాణి చంపించిందా? గట్టిగా అంతే కదా. మరి శిక్ష ఎవరి మీదకి వచ్చింది చూడాలి. మరి ఇది చంపించింది ఎవరో? భార్య. గడి చెప్పండి, రాజుగారు చంపించలా, కానీ ఈ రాణి వేసేటువంటి యాశాలకి ఈయన తలూపాడు.
చేసినోళ్ళకెంతో దాంట్లో కుట్రదారులు కూడా అంతే. రాణి చంపించింది, పనికిమాలిన మనుషుల్ని పంపించి రాళ్ళతో కొట్టి 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 చంపేస్తే ఏలియా ప్రవక్త అడ్డుంచి వస్తా, నాబోతు రక్తమును ఎక్కడ కుక్కలు నాకినయో అక్కడే రాజా నీ రక్తమును కుక్కలు నాకుతే అని చెప్పాడు. యుద్ధం జరిగింది, యెహోషాపాతుతో కలిసి యుద్ధం చేశాడు. తెలివికి అడ్డుంచి బాణం వేశాడు ఒక ఆయుధం. ఈ కవచం ఉంది, కవచం పక్క నుంచి లోనకి వెళ్ళిపోయి దూరేసింది, రథంలోనే చచ్చిపోయాడు. రక్తం అంతా రథం గారిపోతుంటే ఈ రథంతో ఈ శవాన్ని తీసుకెళ్ళలేక ఆ రథంతో లేటువంటి వాడు అక్కడ ఒక కొలంలోకి తీసుకెళ్తాడు. కొలం అంటే ఒక నీటిలోకి తీసుకెళ్తాడు, అది కడుగుతూ ఉంటాడు. అప్పుడు కుక్కలు ఈ రక్త వాసన బట్టి అక్కడికి వచ్చినాయి. రక్తమును నాకెనో నెరవేరిందా లేదా గట్టిగా చెప్పండి. చేసిన పనిని బట్టి ఫలితము తప్పక ఉంటుంది. ఇది ఉదాహరణ అంతే. నాకు వ్యతిరేకంగా చేశావు కాబట్టి నీ పుట్టిన కొడుకు చచ్చిపోతాడని చెప్పాడు ఒక రాజుగారితో పేరు వద్దులే. ఇప్పటిదాకా ఆయన గురించి గొప్పగా చెప్పుకుని మళ్ళీ ఎందుకు, ఒక రాజుగారితో చెప్పాడు నువ్వేం చేసావో దానికి ఫలితం ఉంటుంది, ఈ మార్గంలో నీకు కొడుకు పుట్టాడు కనుక ఆడు చచ్చిపోతాడన్నాడు. అప్పుడే వాడు ఖాయిలా పడితే ఈ రాజుగారు వెళ్ళి మంచం మీద దిక్కుండగా తిండి తిప్పలు లేకుండా అట్టాగుంటాడు, కౌరు రానే వచ్చింది నీ కొడుకు చచ్చిపోయాడని. ఫలితం వచ్చిందా లేదా? ఎక్కడికి పోదండి. తాత దాచింది అక్కడ ఉంటుందంట, దేవుడు దాచింది ఎక్కడ ఉంటుందో నువ్వు చెప్పలేవు, అది ఎప్పుడు జరుగుద్దో నువ్వు చెప్పలేవు. నోటికి ఫలం ఉంది, కంటి ఫలం ఉంది, అన్నిటికీ ఫలం ఉంది. ఆఖరిది చేసిన దానిని బట్టి ఫలితం. నువ్వేం చేసావో, ఎవరిని నష్టపెట్టావో, ఎవరిని ఏడిపించావో జాగ్రత్త. ఏమనుకోబాకండి, మీరు ఎవరైనా వస్తువులు తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇచ్చి తీసుకునేవాళ్ళు మీరు ఉన్నారేమో నాకు తెలియదు. ఒకసారి ఒక అమ్మ దీన్ని ఏమంటారో చెవులు పెట్టాడని నాకేం తెలియదు, కానీ నేను పెట్టుకోలేదు. అమ్మ ఏలాడతాయి ఈ చెవులకు పెట్టుకునేది, ఇది పుట్టింటోళ్ళు ఇచ్చారంట మూడు తరాలంటది. అవసరాన్ని కొద్దీ ఈ చెవులకు పెట్టినటువంటి బంగారం మన కుమారిలా, నువ్వు కదిలే తల్లి, కుమారి లాంటి వాళ్ళ దగ్గర ఏ కట్టు తాకట్టు పెట్టింది, పుట్టింటి కాడ ఫంక్షన్కి బయలుదేరింది ఇవి. ఇవి కానీ తెలియలేదు, ఈ రోజుల్లో ఉన్నట్టు ఆ రోజులు లేదు కదా. ఇప్పుడైతే బోర్డు దొరికితే బందరే, ఆ బందరజోకి వెళ్ళటం ఇంక చేత కాలేదు. అందుకని మొత్తానికి అట్లాగే ఈ చెవులకి ఏమి లేకుండా ఇంటికి వెళ్ళింది. ఆడపిల్ల ఇంటికి రాగానే తల్లి ఏం చూస్తుంది నిజంగా చెప్పండి? ముఖం ఇంక చూస్తుంది, నీ పెట్టిని ఉన్నాయా లేదా, జాగ్రత్త అండో జాగ్రత్త, నే ఇచ్చినవి ఉన్నాయా లేదా అని మొట్టమొదటిగా చెవి ఇంక చూసేసరికి ఆ తల్లి కడుపు రగిలిపోయి అమ్మాయి ఇది కూడా తాగేశాడా మీ ఆయన అందంట, పాపం తాగనుండి పట్టుకు తాగేసరి పెట్టింది. అమ్మ అది కాదులేమ్మ, ఇది కాదులేమ్మ అనేసరికి ఇలా జరిగిందమ్మ అనగానే చాలా ఏడ్చిందంట. అమ్మా ఇది మా అమ్మమ్మ మా అమ్మకి ఇచ్చింది, నేను నీకు ఇచ్చే, మరి చరిత్ర చాలా ఉంది కదా, ఇటువంటి వాటిని ఏంటమ్మా అంటే అమ్మా అసలు కన్నా వడ్డీ ఎక్కువైపోయిందమ్మా అనగానే అక్కడ వాళ్ళిద్దరు ఏడవటం మొదలుపెట్టారు. ఈ వస్తువు తీసుకున్నటువంటి ఆమెకి బ్రెయిన్ ట్యూమర్ మొదలైంది, టేస్ట్ రక్తం వేచి ఎక్కడికి పోదండి, బ్రెయిన్ ట్యూమర్ బిగిన్ అయింది, కళ్ళు తిరుగుతుంది పడిపోతుంది, తలనొప్పి ఎక్కువైపోయింది. ఇసుక తలనొప్పి కనుక వస్తే ఈ డ్రమ్ముది కూడా కొట్టినవరు మీరు వాళ్ళ కొట్టేస్తారు. ఇంట్లో చెంబు కింద పడింది అనుకోండి చెంబు ఇసిరి కొడతావు, అంతే తలనొప్పికున్న ప్రభావం ఏసు రక్తమే జయం. ఆటం బాంబు కొడలేదు, తట్టుకోలేరంతే చింపేస్తారు, కొట్టేస్తారు, కొరికేస్తారు. అటో నేను వెళ్ళానుకోండి ఎవరి పరిస్థితి అంతే కది. వాళ్ళు తల్లి కూతుళ్ళు బోరు బోరును ఏడుస్తున్నారు, అక్కడ ఏడుపు ఇక్కడ బాధ స్టార్ట్ అయింది. నీరో దగ్గర తీసుకెళ్ళారు ఇవని నరాల డాక్టర్ దగ్గరికి. ఆయన అడ్జస్ట్ చేసి బ్రెయిన్ స్కాన్ అన్నాడు, సిటీ స్కాన్ పంపించారు. దానిలో కనపడింది బ్రెయిన్లో కుదుపు ఏర్పడింది, ట్యూమర్ అంటారు. ఇది చేయాలంటే
ముందుల వల్ల పోతే పోవచ్చు, లేకపోతే ఓపెన్ చేయాలి. ఏ చిప్ప? ఈ చిప్పంతా ఓపెన్ చేయాలన్నారు. అయ్యా యేసు ప్రభు అప్పుడు చెప్పండి, ఈ చిప్పు ఓపెన్ చేయకుండా ఉండాలయ్యా. చిప్పు ఓపెన్ చేయాలంటే ముందర గడ్డి చెప్పండి. చిన్నప్పటి నుంచి నువ్వు పెంచుకున్నవన్నీ కట్ చేసేస్తావు, ఏ ఉంచరు అక్కడ, మొత్తం తీసేసి గుండు చేసేసి అక్కడ కూర్చోబెడతారు. ముందుల ఆమెకి లోన్ ఆపరేషన్ చేస్తారని భయం కాదు. తవమేలారు స్త్రీలకి ఆస్తి ఇంక చెప్పండి అమ్మా, దానికి ఎన్ని రాస్తారో అబ్బాబ్బా, దాన్ని ఉన్ని నాలుగు పరకలను ఎన్ని చేస్తారో. ఆ చెయ్యి మిషన్లు కూడా వచ్చినాయి, కంపెనీలు వచ్చినాయి వాటి కోసం. ఇంత పెంచుకున్నాను, ఇంత పెరిగిపోయింది, దీన్ని కట్ చేస్తారంట, ఏడుస్తా. ఏసయ్యా నువ్వు దేవుడు వంటగా మా పక్కింటి వాళ్ళు చెప్పారు, చెప్పండి. అలాగన్నా చెప్పండి, మీ సాక్ష్యానికి ప్రతిఫలం వస్తుంది. చెప్పారయ్యా, మొత్తానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, నన్ను మీ దేవుడి దగ్గర తీసుకెళ్ళండి, ఇది కట్ చేయకుండా, ఈ చెప్ప తీయకుండా నన్ను ఆరోగ్యవంతు రావాలి అంది. ఆ అయ్యగారు ప్రార్థన చేశారు తగ్గల, అమ్మగారు ప్రార్థన చేశారు తగ్గల, సంఘంలో ప్రార్థన చేశారు తగ్గల. అలాగూ రెండు మూడు వారాలు వెళ్ళిన తర్వాత ఎవరో ఒక్కడి నుంచి ప్రవచనం వస్తుంది, బిడ్డ నువ్వు చేసిన పనిది రూపాయి తీసుకోకుండా నీ వస్తువు ఎవరి దగ్గర తీసుకున్నావో వాళ్ళకి తిరిగి ఇచ్చేసాయి, అప్పుడు నేను నిన్ను బాగు చేస్తా. నీ చెప్పాలేకూడదు, నీ జుట్టుకూడదు, నీకు అద్భుతం జరుగుద్ది. వెంటనే మేము పశ్చాత్తాపడి ఆ ఊరు ఛార్జీలు పెట్టుకెళ్ళింది. రూపాయి తక్కువైన ఊరుకునేది కాదండి, మరలా దానికి వేసి రాసేది. ఇలాంటిది ఏమీ తీసుకోకుండా ఖర్చు పెట్టుకుని సొంతగా వాహనం పెట్టుకుని ఆ ఊరు వెళ్ళి, అమ్మా ఇదిగో తల్లి చెప్పండి, ఇది తీసుకో, ఇది తీసుకుంటే అర్థమైందా? క్రియాఫలం ఎక్కడ పోద్ది? చేసిన పనిని బట్టి. ఎప్పుడైతే అవి ఇచ్చేసిందో ఈ తలనొప్పి దానంతా తగ్గిపోయింది. ఏసయ్యా నిజంగాను గొప్పవాడు అయ్యా, ఆయన ఎవరో తగ్గించాడు అనుకుంటేనే వచ్చి ఇచ్చేస్తామంటారు కదా, ఏ దోపిడి, మొత్తం ఇచ్చేస్తాం. కానీ ఏసయ్య తగ్గించిన తర్వాత, అయ్యా నా ఆత్మీయ జీవితం లేదు, నేను నీకు అంకితం అయిపోతున్నాను ప్రభువా అని ఆ మారు మనసు పొంది బాప్తిసం పొందింది. నీ జీవితంలో వచ్చే ఒడిదుడుకులోకి నీకు ఫలితాలు రావటం లేదు. నీ ఇంట్లో నలుగురు కష్టపడుతున్నారు, అప్పులు తప్ప రొక్కం లేదు, అప్పులు తప్ప నిలవ లేదు, తోకోవటమే తప్ప పూడ్చటం లేదు. కారణం ఏంటి గుర్తించారా? ఫలితాలు వస్తున్నాయా? ప్రతిఫలాలు వస్తున్నాయా? మూడు రకాల ప్రతిఫలాలు. ఒకటి, నీ క్రియలు చొప్పున ప్రతిఫలం వస్తుంది. రెండు, నీ ప్రవర్తన మారితే ప్రతిఫలం వస్తుంది. మూడు, నువ్వు చేసిన దానికి. ఆమె చేసిన పనులే ఆమెకు ఘనతను సొంగును. దేవుని యందు భక్తి గల స్త్రీ కొనియాడబడుతుంది. నువ్వు చేసిన క్రియలు నీకు ప్రతిఫలం వస్తాయి. ఇల్లు కలిసి రాలేదు అనుకోబాకండి, ఇంట్లోకి వచ్చినప్పుడు చిట్టాగా ఉందనుకోబాకండి. కొన్ని ఉంటే దాన్ని నేను కాదన్నాం, దేవుని కృప నీకుతూ ఉంటే దేవుడు ఎన్నుకుని ముళ్ళ పొదలో నుంచి మాట్లాడాడు. ఆమేన్. దేవుడు బంగారు వృక్షంలోంచి మాట్లాడలా, పనికిరాని చెట్లో నుంచే మాట్లాడాడు. పనికిరాని దాన్ని నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అవుతుంది. నీ దేవునికి నమ్మకంగా ఉంటే నువ్వు నిశ్చయముగా ఫలితాలు వస్తాయి, ప్రతిఫలాలు వస్తాయి. ప్రతిఫలాలు ఎంతమందికి కావాలి? సృహలో ఉన్న వాళ్ళందరూ చెప్పండి. మరి ఎవరికి వద్దు? అందరికి కావాలి కదా. మరి ప్రతిఫలాలు వస్తున్నాయా? నువ్వు చేసేదాన్ని బట్టే నీకు ప్రతిఫలం. ఏం చేస్తున్నావు? దావీదు చేసిన దాన్ని బట్టి, నీతిని బట్టి, నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చను. ఈ రెండు దేవుని ఎదుట పెట్టండి, ఇక దేవుడు చేసే కార్యాలు జరిగిపోతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. నీ దగ్గర ఏం కోరుతున్నాడు? ఓ మనుషుడా, మీకు ఆ గ్రంథంలో కదేముంది,
ఏది నిన్ను కోరుతున్నాడు దేవుడు, ఏది ఉత్తమమైందో దేవుని ఎదుట నిర్దోషిగా ప్రవర్తించడయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుని ఎదుట కనపడుతున్నారా? దేవుని ఎదుట నీ జీవితాన్ని కనపరుస్తున్నావా? నీ భక్తి జీవితాన్ని కనపరుస్తున్నావా? క్రియలు లేని విశ్వాసం మృతం. అన్ని విషయాల్లో క్రియలు. నువ్వెవరు? నేను క్రైస్తవుడను, నేను యూదుడను గనుక క్రియలు కాపాడుకున్నాడు, అందుకనే గొప్పవాడయ్యాడు. నేను దేవునికి భయపడేవాడను, క్రియలను కాపాడుకున్నాడు. మన క్రియలను కాపాడుకుందాం. ఎవరో తోశారని మీదకి వెళ్ళబాక, ఎవరో ఏదో చేశారో రెచ్చిపోబాక, తప్పకుండా ఫలితం ఉంటుంది. జాగ్రత్త, నీవు తగ్గితే దేవుడు నిన్ను పైకి లేపుతాడు. అందరు చెప్పండి, నేను తగ్గితే నా దేవుడు నన్ను పైకి లేపుతాడు. ఏమన్నాడు బాప్తిస్మ యోహాను? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉంది. ఏ విషయంలో తగ్గింపు ఉందా? చిన్న విషయాన్ని తట్టుకోగలుగుతున్నావా? తట్టుకోవటం అనేది ఒక వరం, స్వస్థపరచడం అనేది వరం కాదండి. వరమే కావచ్చు కానీ నిన్ను నీవు తట్టుకోవటం అనేది ఒక వరం. రెచ్చిపోవద్దు, జరిగేది జరగనివ్వండి. జరిగే కాలాన్ని ఆపలేవు. ప్రతిఫలం ఇచ్చేవాడు రాబోతున్నాడు. ఆయన ఇచ్చే ప్రతిఫలము ఆయన దగ్గర ఉంది, ఆయన జీతం ఆయన దగ్గర ఉంది, రాబోతున్నాడు. ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు. మీ పనులు మీరు చేయండి, మీ పరిచర్య మీరు చేయండి. చీపురు పట్టుకునే వాళ్ళు చీపురు పట్టుకోవడండి. మందిరంలో పనిచేసేవాళ్ళు చేయండి, వంట చేసేవాళ్ళు చేయండి, మూసేవాళ్ళు మోయండి. అన్నిటికీ ప్రతిఫలం రాబోతుంది. స్తోత్రం యేసు రాజుగా. భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. క్రైస్తవుడా మరవవద్దు ఆయన రాకడా. అందరూ పాడదాం. క్రైస్తవుడా మరవవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేయము సిద్ధముగా నుండి. కనిపెట్టి ప్రార్థన చేయము సిద్ధముగా నుండి. చింతకు చేరాలి, చింతకు చేరాలి. ఏ పాటున పండుగలు ఎన్నో జరిగిపోతున్నవి, జీవితంలో మార్పు లేదు మానవా. పండుగలు వెళ్ళిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి. నిన్న ఉన్నట్టుగానే ఇవాళ ఉన్నా, ఇవాళ ఉన్నట్టుగానే రేపు ఉంటున్నావు. రెప్ప పాటలు నీలో మార్పు వస్తే ప్రతిఫలం ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నా నీతిని బట్టి, నా నిర్దోషత్వం బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చిన ఈ మాట చెప్పగలిగితే గనక దేవుడు తప్పకనికి ప్రతిఫలం ఇస్తాడు. ఎవరిని బాధ పెట్టొద్దు, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. మన జీవితము చాలా స్వల్పం. చెప్పండి, మన జీవితం చాలా స్వల్పం. ఏం జరుగుద్దో నీకు తెలియదు, ఎప్పుడు వరకు ఉంటావో నీకు తెలియదు. అందుకనే మన క్రియలను సంపాదించుకుందాం. ప్రతిఫలం ఇచ్చే దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి. ఆమేన్. మన జీవితాన్ని కాపాడుకుందాం. అట్టి కృపతో దేవుడు నింపును గాక. తల్లవంచండి. అందరూ కళ్ళు మూయండి. తీర్పున్నది మార్పు లేని మార్లముండా తీర్పు దినము దాగలేవు. ఎక్కడున్నా
సముద్ర దిగంతములోనికి వెళ్ళదని అనుకుంటున్నా, పాతాళ గర్భంలోకి వెళ్ళదని అనుకుంటున్నా, ఆకాశమునకు ఎక్కిపోదని అనుకుంటున్నా, అక్కడనూ నీవు నన్నున్నావు. యెహోవా కన్నులు మంచివారిని చెడ్డవారిని చూస్తున్నాయి. ఆయన కన్నులు సంచారము చేస్తున్నాయి, ఆయన కన్నులు సంచారము చేస్తున్నాయి. ఆయన కంటికి భవనం అడ్డము రాదు, ఆయన కంటికి వస్త్రాలు అడ్డము రావు, ఆయన కంటికి చెట్టు పుట్ట ఏది అడ్డము రాదు. క్రియలు చొప్పున భూలోకం అంతా పరిశీలన చేసి క్రియలు కలిగిన ఒకే ఒక నోహు కనపడ్డాడు. అందుకనే దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. నీవే ఈ తరం వారిలో నా ఎదుట నీతిమంతుడుగా కనపడ్డావు. నిన్ను బట్టి నీ ఇంటి వారికి రక్షణ, వాడను సిద్ధపరచుకో. అందరూ చనిపోయారు, సకల జీవరాశులు వెళ్ళిపోయినాయి. నోవహును ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క దాన్ని నిర్దోషత్వమును బట్టి నీతిని బట్టి కాపాడాడు. బిడ్డా, ఈరోజు వరకు నీవు ఇలా ఉన్నావంటే ఆయన దయ నిన్ను వెంటాడుతుందని గుర్తుపెట్టుకున్నావా? నేనేమై ఉన్నానో నీ దయ అంటాడు పౌలు. క్రియలు, విశ్వాసము లేని క్రియలు కాదు, విశ్వాసము కలిగిన క్రియలు కలిగి, క్రియలు కలిగిన విశ్వాసంతో మనగొందాం. పనులను బట్టి, క్రియలను బట్టి ప్రతి విషయంలో ప్రతిఫలం పొందటానికి యోగ్యులుగా ఉందాం.